పూర్వీకుల పేరు కూడా చెప్పుకుని చేస్తాను కదా. సో మొదట చెప్పవలసింది మా ముత్తాత గారి పేరు వెంకట ప్రాధాన్ గారు. మాది కౌండిన్స్ గోత్రం భక్తి పేరు భక్తి చక్రవర్తితో బాగా తెలుస్తుంది. వెంకట ప్రాధాన్ గారు మా ముత్తాత గారు, తర్వాత మా తాతగారు సచ్చిదానందమూర్తి గారు, ఆ తర్వాత మా నాన్నగారు. మా నాన్నగారు ప్రథమ పుత్రుడు, పెద్దవాడు నలుగురులో ఒకడు విశ్వనాథన్ గారు, బాలకృష్ణమూర్తి అండ్ శ్రీ శివరామచంద్రమూర్తి. నాన్నగారి నుంచి చెప్పాలంటే నేను ఇప్పుడు మా అభిప్రాయాలు బాగా తెలుస్తాయి కాబట్టి మీరు కొంచెం బయట వాళ్ళు అయితే చెప్పిన ఇంట్రొడక్షన్ ఇంట్రొడక్షన్ అది అనుకోవద్దు. మా నాన్నగారికి చాలా చాలా బంధుత్వం, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బంధుత్వం, అందరి మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఆయన పద్యాల్లో కానీ వాటిలో కూడా ప్రత్యేకించి ఏ పద్యం ఏ రచన చేసినా అందులో ఎవరో ఒక పేరు పేరు కలిసిన చాలా తరచుగా లేదు. ఆయన విశ్వనాథ శతకం అని 102 పద్యాలు తమిళని కలుపుకుంటూ మొదట ప్రారంభించారు గ్రంథం వచ్చేది. ఇట్లా ఇందులో ఆయన తమ్ముళ్ళు ఇతర బంధువులు అందరి పేర్లు కలిసి ఉంటాయి పద్యాలు. దీనికి ఎంత ప్రేమ అంటే ఆయన ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా పాపం అతనివాడు ఎంత కష్టపడుతున్నారు అని ఇంత ఏ రోజు తనకు ఇబ్బంది పడుతున్నాను అని తను కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఎటువంటి భయం లేకుండా జీవించడం నేను ఆయన చూసి నేర్చుకుంటాను, ఇంకా నేర్చుకుంటాను. నేను ఆయన ఈ భక్తి అలాగే ఈ సాహిత్యం మీద అభిమానంతో భక్తినే సాహిత్యంలో కలిపి రాశారు కానీ ఆయన ప్రత్యేకించి ఎటువంటి ఇతరత్ర విషయాల మీద రాశారు కలిపి నేను చదివాను. నాన్నగారు చాలా పద్యాలు నాకు ఊహ తెలియకముందే జరిగిపోయినాయి. ఒకటి భస్మాసుర నాటకం ఒకటి మా అక్కయ్య వాడు అందులో యాక్ట్ చేశారు. యాక్చువల్గా అది మోహిని భస్మాసుర ఇది కదా మన పద్య నాటకం ఏ నాటకం ఏ నాటకం. ఆ తర్వాత అత్త సిరియాడ అని ఒక నాటకం. ఇలాగే నాకు తెలిసి ఆయన ఏ ఊళ్ళో పనిచేసినా ఆయన కనీసం నేను నా పదో తరగతి అయ్యేసరికి నేను కలుసుకుంటున్నాను. ఆయన ప్రతి ఉదయం దర్శనం చేసుకుని వచ్చేవారు. నా ఇంట్లో పూజ చేసుకున్న వెంటనే నెక్స్ట్ వెళ్ళేది దేవాలయానికి అనమాట. ఏ ఊళ్ళో ఉన్నా సరే అది ఆయనకి కుదిరిందేమో అందరికి కుదిరిందేమో అనిపిస్తుంది ఆ దృశ్యం కూడా. అలాగే ఆ దేవాలయం మీద ఆ దేవుని మీద కూడా ఆయన పద్యాలు లేకపోతే ఏదైనా భజన గీతమో లేకపోతే కీర్తనం రాసుకున్నారు. అండ్ నాకు నాకు నాన్నగారితో పనిచేసిన వాళ్ళకి వచ్చినట్లు అదే దూరంలోనే ఉంటారు. ఇక్కడి నుంచి ఉదయం చేస్తారు, తిరుగుతూ ఉంటారు, ఆ ఇద్దరు తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ కూడా ఎంతసేపు ఈ దయమాంసం స్టార్ట్ చేసుకోవడం తప్పితే వేరే చేస్తున్నట్టు నేను అందించాను. ఇతర సాహిత్యపరంగా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా వాటిలో పాల్గొనుకుంటారైనా నేను ఎప్పుడు వాటిలో ఆశిస్తున్నాను. కానీ దీని నుంచి మాత్రం తెలుసుకుంది అదే అనిపిస్తుంది. అదే నాకు కూడా మెల్లగా కొంచెం అక్కడక్కడ అర్థం ఉందా అనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు ఏమి వచ్చినా ఒకసారి ఏదో రాసుకుంటూ స్నేహితులు ఏదో రాస్తే వాళ్ళు ఎక్కువ నేను వాళ్ళలాగా అయినలాగా ఒక ఒక చిన్న 10 నిమిషాలు కలిపి రాశాను. మనం అనుకోకుండా ఒక 5 నిమిషాలు రాశాను. దక్షిణాయన పుణ్యకాలం కదా, దక్షిణాయనంలో అన్ని శుభాలేంటి?
విష్ణువు అన్నట్ట. ఈ దక్షిణాయనంలో నేను విశ్రాంతి తీసుకుంటాను. ఈ దక్షిణాయన వల్ల మిగతా వాళ్ళంతా చూసుకోండి, మిగతా వాళ్ళందరూ అయితే దక్షిణాయనంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు కదా అని మానం ఆయనే ఇప్పుడు తెలుస్తాం. కానీ సాధారణంగా ఈశ్వరుణ్ణే ఎక్కువ కావాలని చెప్పారు. అదేం భయం కాదు, అయినా రెండు సమానమే. మనస్సు ప్రధానం అంతేగాని నయనాల్లో అయినాళ్ళు అయినాళ్ళు ఎటుంటే మనకి ఎవరిని రెస్ట్ తీసుకుంటే మనకి సర్వాంతర్యామే ఈశ్వరుడు ఒకటి. కాబట్టి ఏ ఒక్కడిని కొలిచినా కూడా ఆయనకే చెందుతుంది. కాబట్టి నేను రెస్ట్ తీసుకుంటే నిన్ను కొలిచినా అది నాకే చెందుతుంది. నువ్వు రెస్ట్ తీసుకుంటే నేను నన్ను కొలిచినా నీకు నీకే చెప్తుంది. కాబట్టి అయిన వస్తుంది లేదు. కాబట్టి భాద్రపద మాసం దగ్గర నుంచి మనకి అన్ని శుభకార్యాలు అన్ని ఫంక్షన్స్ మనకు ఇప్పటికే ప్రారంభం. అందుకని విగ్రహాధిపతులు కాబట్టి విఘ్నేశ్వరుడిని మొదటే కొలుచుకుంటూ ఉంటాం. అంటే నేను ఇక్కడ భాద్రపద మాసం వచ్చింది కదా, పిల్లలకి చక్కగా అందుబాటులో ఉండేటట్టుగా ఏదో చిన్న పద్యం రాద్దామని అనుకుని చేత ఉండరమున్న చిరుబద్ద గణపయ్య. పిల్లలకి అందుబాటులో ఉండాలి, ఉజ్జాయింపుగా కూడా ఉండాలి. ఎందుకంటే ప్రియ చిన్న చిన్న కృష్ణమ్మ అలాగే చేత వెన్నముద్దాను మనం అది విశ్వాంశ సంహత్ చేత వెన్నముద్ద సరిమూ కట్టు. అలాగే నేనేంకా ఉన్నానంటే చేత ఉండరమున్న దంత గంట హస్త దంతాన్ని గంటంగా చూడి వ్యాస మహర్షికి భారతం రాయటానికి సహకరించారు. అదంటే విష్ణాంశ దంత గంట హస్త దైవరాయ. ఏ దేవుడైనా పనికొస్తాడు, అటైనా పనికొస్తాడు, ఇటైనా పనికొస్తాడు. దైవం దైవాంశ సంభూతం కాబట్టి చేత ఉండ్ర మున్న చిరుబద్ద గణపయ్య. చిన్నగానే ఉంటాడు, చిరుబద్ద గణపయ్య అంటే చిన్నగానే. దంత గంట హస్త దైవరాయ. మొదట పూజలందు పెట్టడానికి ఆయన పూజ చేసుకునే ముందా కార్యక్రమాలు చేస్తాం. మొదట పూజలందు మూషిక వాహనం ఇది చందబద్ధంగానూ ఉండాలి పద్యం, పిల్లలకి అందుబాటులో ఉండాలి. ఎగ్జాంపుల్ అది ఎదురుకుండగా చిన్న కృష్ణుడు లాగా వినాయకుడు కూడా కనపడాలి. చిన్ని విష్ణు అక్కడ చిన్ని కృష్ణ అన్నాం. చిన్ని విష్ణు నిన్ను చేరిపడుతుంది అట్లాపోకుండా కోరి విష్ణు నిన్ను కొత్తుమయ్యా. విష్ణులో శివుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, సాక్షాత్తు విష్ణు స్వరూపమైనటువంటి గణపతి ఉన్నాడు. ఆ విష్ణు అన్న పదానికి ఎందుకు సేవలారగించు విమల కాశీ పురాధీశ విశ్వనాథ. ఆ విధంగా పాఠం పాట పాడటం పద్యం పాడటం ఇది కూడా మాకు నాకు స్వతహాగా వచ్చినటువంటివే కానీ వాళ్ళకి నేర్చుకున్నటువంటివి కాదు.
సహజంగా వచ్చినటువంటి కవిత్వం కూడా సహజంగానే పూర్వజన్మ సుకృతమో లేకపోతే మా పూర్వీకుల అదృష్టమో వాళ్ళ ప్రోత్సాహమో వాళ్ళ జీవనం ఉండటమో దేని మూలంగానో ఈ కవిత్వం కూడా రాశ అన్నింటిలో కూడా ప్రతి చోట కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకమే రాశా. అది ఆ రామాయణ పాదగ్రామ స్వామి క్షేత్రం పొట్టింపాలి. ఆ గుళ్ళోకి వచ్చి గండం పెట్టుకుని ఒక శ్లోకం పెట్టి వాళ్ళ దొరికి రాశాను పండి. వెంటనే అంత గ్రాస్పింగ్ బాగా ఉండేది. మహానుభవతి ప్రజయ పశుభిర్బ్రహ్మణవర్చసేన మహాకీర్త్య. సప్తమహర్షుల వేద విధానం సప్తస్వరద్వార సంధానం సప్తగిరీసుని కరుణాభరితం ఆప్త బంధువులానంద నిలయం ఇది శ్రీహరిలక్ష్మీ నిలయం. బందరికి నాలుగు దిక్కులు భక్త పాండు పాండురంగడు శక్తి సూర్యుడు శివగంగరేడు ఈస్ట్ అండ్ వెస్ట్ మత్స్యనేత్రము కీర్తి కిరీటము మత్స్యనేత్రము ముక్తకంఠము మాతార సౌధము మాతారంలో కట్టుకున్నాను ఇది శ్రీహరి లక్ష్మీ నిలయం. ముక్తకంఠము అది అందరూ అంత స్వార్థం చూడండి అందరికి తెలియాలట. ముక్తకంఠము మాతార సౌధము ఇది శ్రీహరి లక్ష్మీ నిలయం. గిరిజా శంకరుల ఆశీర్వాదము శ్రీహరిశ్చంద్రుని స్వగృహ భాగ్యము ఇది శ్రీహరి లక్ష్మి. గిరిజా శంకరుడు ఎందుకన్నానంటే నార్త్ అన్న మా ఇల్లు ఉన్నది నార్త్ సైడ్ అదేమో మత్స్యనేత్ర ఏమో ఒకటి వందర్కోట్ సౌత్ ఇది నార్త్ కట్టుకున్న తర్వాత నా నేను ఎక్కడున్నా ఎక్కడ పనిచేసినా ఎన్ని దూరాలు అయినా సరే అన్ని కార్యకలామతలు అన్నీ కూడా నేను మా ఇంట్లో ఆయనతో చేసుకున్నాను. బందర్మని ఎంత దూరం రాజమండ్రి అవ్వండి చేపట్నం అవ్వండి ఎక్కడికన్నా బందరు వచ్చి అన్ని కార్యక్రమాలు అన్నీ బందరు కోటి అంతా కూడా అక్కడ తెలుగులో